జాలు కట్టుకొని పోవాలా. ఒక ఆటో రాదు, ఒక కోట రాదు. వానకాలం వచ్చిందంటే నీళ్లు మాకు రోడ్డే లేదు సార్. ఏదని ఆలోచించినారు అనుకో, ఓటేండి సార్, మీకు అప్పుడు రోడ్డే ఏర్పించేస్తాము అని చెప్తారు సార్. మళ్ళీ మాకు రోడ్డే ఏర్పించింది లేదు, ఇప్పటికే 30 సంవత్సరాలు అయిపోయింది సార్. మాకు రోడ్డేలా ఏమీ లేదు, ఇదే మాదిరిగా ఉన్నది. వర్షం వచ్చిందంటే మాకు ఇండ్లకి నీళ్లు దంటే సార్. మనకు బాల్యంత కష్టం అయిపోతే అగ్నేత్ర కాలంలో ఆటోలా ఏమేలా జోలు కట్టుకుని ఎత్తుకుని వెళ్ళాం. అది బుచ్చినాడు కండికి పోయేలాక ఆ ఎముకని గెలరమింది. అట్టనే మా పరిష్కారం. మాకు రోడే లేదు సార్, ఎవరు వచ్చినా మాకు ఏది ఏటో లేదు సార్. ఇదే మాదిరిగుండాది నీళ్ళు ఉంటా ఉంటుంది. ఏ ఊరు సమస్యల మాకు కలుతుంది సార్. మైదాలో ఉన్నాము సార్, మేము కయాల్లో ఉన్నాము. ఊరుగడ దగ్గరలే సార్ మాక, ఊరుగడ దగ్గరలే మాకు. ఎన్ని గడపలు ఉంటాయి? 40 గడపలు ఉంటాయి. 100 గడపలు పైన ఉందా అమ్మా? నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం 200 మంది ఉంటున్న గ్రామాలకి రోడ్లు వేయాలని ఆనాడు కార్యక్రమం తీసుకున్నాం. ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ రోడ్లను వేయాలని, కానీ కనీసం 200 మంది ఉండాలని ఆ గ్రామంలో మొదటి దశగా. తర్వాత 100కి తీసుకొద్దామని నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఆ కార్యక్రమం ఆపేశారు. తల్లి అమ్మా, ఒక 15 నెలలు ఆగు తల్లి, రేపు వచ్చేది బాబన్న ప్రభుత్వం, వచ్చిన 3 నెలలు ఆ రోడ్ ఇప్పిస్తా. ఓకే, నేను ఆ వివరాలు తీసుకుంటా, నేను రేపిస్తా. అదే మా ఆ కార్యక్రమం కింద శాంక్షన్ ఉంటుంది. అంటే అది ఈఏపి ప్రాజెక్ట్ కింద నేను శాంక్షన్ చేయించిన. 200 మంది కన్నా ఎక్కువ ఉంటున్న గ్రామాలకి రోడ్లు వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు బాబు గారు. అప్పుడు డబ్బులంతా జమా చేసి మేము శాంక్షన్ చేయించినాం. అది ప్రభుత్వం వచ్చినా అది పట్టించుకోవట్లేదు. ఈ ఊరికి నేను చేపిస్తాను, ఎంత చేపిస్తాను, నాకు పెద్ద పని కాదు, అది చేపిస్తాను, నాకు వదిలేదు. అన్న కొంచెం వివరాలు ఇచ్చేవా, మీరు ఆ వివరాలు ఇవ్వండి, రాసుకోండి ఒకసారి ఫోన్ నంబర్. హలో.